नमस्ते, वेलकम टू डाइट मेनू। कार्तिक मासम సూర్యుడు కృతిక నక్షత్రంలోకి ప్రవేశించే మాసమే కార్తీక మాసం. మరి అందులోనూ కార్తీక సోమవారం అంటే మరీ స్పెషల్. వ్రతాలు చేస్తాము, పూజలు, ఉపవాసాలు, ఇంట్లో అందరూ బిజీ బిజీగా ఉండుంటారు. మరి ఇవాళ ఇంత స్పెషల్ డే కదా, ఒక స్పెషల్ డిష్ కూడా మనం చూడాలి కదా. మరి చూడాలంటే ఎవరిని పిలవాలి? ఇంకేమన్నా అండి, మన జానకి గారు ఉన్నారు కదా, పిలిచేద్దామా? రండి రండి జానకమ్మ గారు. జాను కాస్త జానకమ్మ అయిపోయింది కదా, అంటే ఇవాళ కొంచెం స్పెషల్ డే కదా, మరి అలా పిలిస్తే బాగోదని డ్రెస్ కి తగ్గట్టు బిహేవ్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. సో కార్తీక సోమవారం అనేసి ఈ రోజు నేను జానకమ్మ అయిపోయాను. అవును. ఎలాంటి డైట్ తో స్టార్ట్ చేస్తున్నాం? రెసిపీ అయితే చాలా మంచి రెసిపీనే, ఎందుకంటే ఆస్పీషియస్ డే. సో మంచి లడ్డు అయితే తయారు చేద్దాము. ఈరోజు ఫస్ట్ మన వీక్ స్టార్టింగ్ కాబట్టి హిమోగ్లోబిన్ పెరగాలంటే, రక్తం బాగా పట్టాలంటే ఏం చేయాలనే అంశం గురించి మనము ఈ వీక్ అంతా మాట్లాడుకుందాం. ఎస్పెషలీ ఈ రక్తం తక్కువ ఉండటం అనేది, అంటే రక్తహీనత అంటారు, అది ఎక్కువగా ఉమెన్లో ఉంటుంది. ఉమెన్లో ఉంటుంది, ప్లస్ చిల్డ్రన్లో కూడా ఎక్కువ ఉంటుంది, పిల్లలలో ఎక్కువ ఉంటుంది, టీనేజ్ గర్ల్స్లో, టీనేజ్ బాయ్స్లో కూడా ఎక్కువ ఉంటుంది. టీనేజ్ గర్ల్స్లో ఎక్కువ రక్తము, రక్తహీనత అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనము గర్ల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, అంటే వాళ్ళకి మంచిగా రక్తం పట్టేటట్టుగా ఆహారం ఇవ్వటం అనేది చేస్తూ ఉంటాం. కానీ ఈక్వల్గా కూడా బాయ్స్కి కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే టీనేజ్ వచ్చేటప్పటికి బాయ్స్కి మజిల్ అనేది వస్తుంది అన్నమాట. మజిల్ డెవలప్ అవడానికి బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్, అక్కడ హిమోగ్లోబిన్ బాగుండాలి. సో ఇద్దరికి, పిల్లలు, బాయ్స్ అండ్ గర్ల్స్, పిల్లలకి, తర్వాత ముఖ్యంగా ఉమెన్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా ఇంపార్టెంట్ రక్తహీనత అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దాని గురించి ఈరోజు మనము స్టార్ట్ చేద్దాము. అండ్ రెసిపీ పేరు నవరతన్ లడ్డు. నవరతన్ లడ్డు, వావ్, నవరతన్ లడ్డు అంటండి. మరి ఈ ప్రాబ్లంకి ఇంత స్వీట్ స్వీట్ సొల్యూషన్ దొరుకుతుందంటే మరి మనం డెఫినెట్గా చూడాలి కదా. నవరతన్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం. నవరతన్ లడ్డూకి కావలసిన పదార్థాలు: శనగపిండి, పెసరపప్పు పిండి, మినప్పప్పు పిండి, రాగి పిండి, జొన్న పిండి, జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్, బెల్లం, నెయ్యి. నవరతన్ లడ్డూకి కావలసిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి. మనం స్టార్ట్ చేయడమే ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. ఓకే, కరెక్టా? ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. నెక్స్ట్ దిస్ వన్, ప్యాన్ పెట్టుకోవాలి, తర్వాత మీరు చెప్పాలి. సో ఫస్ట్ మనం సన్ఫ్లవర్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుని దాన్ని డ్రైగానే వేయించుకోవాలి. అంతే, జస్ట్ అన్ని రోస్ట్ చేసుకుని ఫైనల్గా అన్ని పౌడర్స్ మొత్తం అన్ని కూడా రోస్ట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత అన్ని మిక్స్ చేసుకుని లడ్డు చేసుకోవటం అన్నమాట. సో అంటే మనం ఇందులో నట్స్ యూజ్ చేసాము, సీడ్స్ యూజ్ చేసాము, ఇంకా సీరియల్స్ యూజ్ చేసాము, పిండి, అన్ని రకాల పల్సెస్ యూజ్ చేసాము. సో అంటే దాని వల్ల వచ్చిన ఈ పేరు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే 9 రకాలు ఉన్నాయి ఫస్ట్ నవరతన్ అంటానికి, ఆ 9 కూడా ఇంపార్టెంట్ మనకి. సో వాటిలన్నిటిని మిక్స్ చేసి బ్యాలెన్స్ చేసి చేస్తాం. ఓకే ఓకే, సరే తీసేద్దాం. అంతేనా ఇది? ఈ మాత్రం రోస్ట్ అయితే సరిపోతుందా? ప్లేట్ లో తీసుకో. ఓకే ఓకే, నెక్స్ట్ తిల్ సీడ్స్. ఓకే, అంటే ఇవన్నీ ఒకేసారి ఎందుకు మనము రోస్ట్ చేయం? అన్నీ ఒకేసారి చేయటానికి వీలుండదు, ఎందుకంటే ఒకటి కొంచెం చాలా తక్కువ, దానికి చాలా తక్కువ టైం పడుతుంది, దీనికి కూడా తక్కువ టైం పడుతుంది అన్నమాట. సో డిఫరెంట్ హీటింగ్ సిస్టంలో ఇవి ఇదవుతాయి. సో అందుకని చాలా తక్కువ ఫ్లేమ్లో ఒక్కొక్కటి చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇది హీట్ అయిపోయింది కాబట్టి సౌండ్ కూడా మీకు అనిపిస్తున్నట్టుంది. ఇవి నువ్వులు వేయించినప్పుడు చట్పట్ చట్పట్ అని కదా. సో చాలా స్వీట్స్ లో మనం నువ్వులు యూజ్ చేస్తుంటాం కదా, అంటే బలం కోసం. మీకు పెద్దవాళ్ళు అదే చెప్తుంటారు, నువ్వులు అది వేసి కొంచెం, స్పెషలీ అమ్మాయిలకి. అవును కదా. అవును, బెల్లం ఒకటి ఇంకా నువ్వులు ఒకటి కొంచెం ఎక్కువ యూజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ,
అంటే నువ్వుల లడ్డు యూజ్ చేస్తూ ఉంటారు, అంటే నువ్వులు అనేది హార్మోన్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట, అందుకని నువ్వులు యూజ్ చేస్తారు. ప్లస్ నువ్వుల్లో ఐరన్ కాల్షియం అనేది కూడా ఉంటుంది బాగా, సో దాని గురించి ఇవి బాగా యూజ్ చేస్తాం. సో ఇది ఫస్ట్ మనం యాడ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ జీడిపప్పు కూడా దీంతోనే పాటు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఆల్మండ్స్ యాడ్ చేసాం, ఆల్మండ్స్ కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే జీడిపప్పు తొందరగానే వేగిపోతుంది. స్వీట్ స్వీట్ గా కూడా తింటూ మనం చక్కగా మన హిమోగ్లోబిన్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బ్లడ్ లో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఇంతకన్నా స్వీట్ న్యూస్ ఏముంటుంది చెప్పండి కదా. అంటే ఇప్పుడు అనుకుంటానేమో డయాబెటీస్ వాళ్ళు కూడా నాకు మాకు కూడా అలాంటి స్వీట్ ఐటమ్ చెప్పచ్చు కదా, మేము తగ్గించుకుంటాం అని కదా. ఏదో ట్రై చేద్దాం మరి, అలా వెయిట్ చేయండి, మేము ఆలోచిస్తాం. ఇక్కడ ఉన్నారు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఆలోచించి మీకోసం ఇలాంటిది ఒక డైట్ కూడా తీసుకొస్తారు. సో ఇది చల్లారే లోపల మిగిలిన పౌడర్స్ మనము దీన్ని కూడా చాలా లో ఫ్లేమ్ లో చేసుకోవాలి. ఓకే, సో ఇది మినపప్పు, మినపప్పు మినపప్పు పిండి, మినపప్పు పిండి. అసలు ఇక్కడే మన పప్పులన్నీ ఇందులోనే ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా బలం ఉంటుంది. ఎస్, మినపప్పు పిండి. ఓకే, సో మనం అన్ని పిండ్లు కూడా మనం వేయించేసుకోవాలి. ఎస్. ఓకే ఓకే, ఇది ఇంతవరకు వేయించుకుని సరిపోతుందా? ఓకే, మన మినపప్పు రెడీ. మంచి వాసన వస్తుంది. అవును, దీంట్లో ఇలాంటి వాసన ఎప్పుడు చూడలేదు. మినపప్పు వేయించేటప్పుడు పోపులోనే కదా వాడతాం. సో ఇది శనగపిండి. శనగపిండి ఆల్మోస్ట్ అన్ని ఈక్వల్ పోర్షన్స్ తీసుకుంటున్నాను నేను. ఓకే ఓకే, ఇది కూడా కొంచెం అలా వేపించేసుకుందాము. సో ఈలోపు చెప్పండి, మీరు ఇంతకు ముందు రెండు కార్తీక సోమవారాలు ఏం చేశారు, ఎలా జరుపుకున్నారు? ప్రత్యేకంగా అంటూ ఏముండదు, కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది కదా, మనం దీపావళి అవ్వగానే స్టార్ట్ అయిపోతుంది కదా. సో అక్కడి నుంచి ఏంటంటే ఎవ్రీ మండే శివాలయానికి వెళ్తాం, వెళ్ళి అక్కడ దీపం పెడతాం అన్నమాట. సో అందుకని ఇంకా బ్రౌన్ అయిపోతుంది కదా, దగ్గరికి వస్తుంది. శనగపిండి చాలా తొందరగా బ్రౌన్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇది పౌడర్ ఫామ్ లోనే ఉంది కదా, దీన్ని కూడా మళ్ళీ మిక్సీ చేసుకుంటామా మనం? దీనికి అవసరం లేదు, అవసరం లేదు, ఓన్లీ మన నట్స్ కి వాటి. yes, ఇది మనకి పెసరపిండి. మనం పెసలు, శనగలు, మినుములు అట్లాంటివన్నీ కూడా, మినపప్పు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుని దాన్ని గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనము డైరెక్ట్ గా ఫ్లోర్స్ తీసుకుంటాం అన్నమాట, అంటే పిల్లు తీసుకుని చేసుకుంటాం. ఈ అన్ని ఇప్పుడు మనము మూడు రకాల పప్పులు తీసుకున్నాం కదా, వీటన్నిటిలో అన్నిటికంటే ఎక్కువ ఐరన్ ఉండేది శనగపిండిలో ఉంటుంది అన్నమాట. రాగిపిండిని కూడా మనం చేసుకోవాలి. రాగిపిండి కూడా, ఇంకా అన్ని కూడా మనము ఒకసారి లడ్డు చేసేసిన తర్వాత కుకింగ్ అంటూ ఉండదు కదా, కుక్ చేయటానికి, లడ్డు చేయటానికి ముందే అన్ని ప్రాసెస్ అవ్వాలి అన్నమాట, కుక్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ జొన్న పిండి. అన్ని ఈక్వల్ పోర్షన్స్ లో తీసుకున్నాను, తర్వాత ఇదే లాస్ట్ వేయించటం. ఇంకా ఇది రెడీ అయిపోయింది. ఇది తొందరగానే అయిపోయింది, అందుకనే ఇండివిజువల్గా చేయాల్సి వస్తుంది. కొన్ని తొందరగా అయిపోతాయి, కొందరు కొంచెం లేట్ అవుతుంది. అవి గ్రైండ్ చేసేసేయండి. ఈ గ్రైండ్ చేసుకొచ్చేస్తాం. సో ఇందాక మనం వేయించుకున్నాం కదండి ఆల్మండ్స్, అవన్నీ కూడా ఇప్పుడు నేను ఒకసారి గ్రైండ్ చేయడానికి వెళ్తున్నాను. సరే, గ్రైండ్ చేసుకు వచ్చేసాను. చూడండి ఒకసారి, ఈ మాత్రం సరిపోతుందా? ఇంకొంచెం పౌడర్ గా ఉండాలి. ఓకే, ఇందులో సరిపోతుంది, ఇందులో యాడ్ చేసేయండి. సో ఇక్కడ బెల్లం ఉంది రెడీగా మనకి, ఈ బెల్లం ఇందులో మిక్స్ చేయాలి. ఓకే ఓకే, బెల్లం మిక్స్ చేస్తున్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే నెయ్యి వేడి చేయాలి. దీంట్లో చేసేనా? అయినా ఇది ఆల్రెడీ హీట్ ఉన్నట్టుంది కదా, చూడండి. వేస్తాను.
సో నవరత్న లడ్డూస్ రెడీ అయిపోయి తినడానికి. ఓకే తీసుకుంటున్నాను. అందుకే షేర్, మన ఇద్దరం షేర్. అంటే ఎంత ఉందో కొంచెం చూసుకున్నాను. ఓకే చాలా బాగుంది. అంటే మనం ఇన్ని రకాల పిండ్లు కలిపినా అంటే దీనికి లాస్ట్లో వచ్చిన ఫైనల్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది మాత్రం అల్టిమేట్, చాలా బాగుంది. అందులో రెండు మూడు తింటానంటే తప్పు లేదు, కానీ తర్వాత ఎఫెక్ట్స్ వేరు. కానీ అదర్వైజ్ చాలా చాలా బాగుంది, వెరీ నైస్ కదా. కదా నేను చేసి మిమ్మల్ని అడినట్టు అడుగుతున్నాను కదా, చెప్పండి బాగుంది. చాలా బాగుంది, చాలా అంటే స్వీట్నెస్ కూడా ఎక్కువ లేదు, చాలా టేస్టీగా ఉంది. తింటూనే ఉన్నాను, నేనే మాట్లాడలే కదా, తిని చెప్తా. ఇట్ ఈస్ వెరీ నైస్. నేను తర్వాత మెల్లగా సైడ్ నుంచి ఒకటి తీసుకుని వెళ్ళిపోతాను. సో చాలా ఇంత మంచి రోజున మంచి స్వీట్తో స్టార్ట్ చేసాము, చాలా హెల్తీ అండ్ డెలీషియస్ ఫుడ్తో స్టార్ట్ చేసాము, చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా బాగుంది. ఇంకోటి తీసుకుంటాను. మొత్తం మీకే, అవన్నీ మీకే. అమ్మొద్దులేండి, 15 రోజులు పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవచ్చు, 15 రోజులు పెట్టుకోవచ్చు కాబట్టి తీసుకెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మై ప్లెజర్. ఓకే చూసారు కదా, ఇవాళ మన స్పెషల్ ఎపిసోడ్లో స్పెషల్ స్పెషల్ వంటకం ఏంటది, నవరత్న లడ్డు. మీ అందరు కూడా ఇంట్లో చేసుకోండి, హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయంట, అండ్ తినడానికి కూడా చాలా చాలా బాగుంది. ఓకేనా, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.